కొత్తగూడెం జిల్లా పాలమంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నం సబ్ స్టేషన్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కండక్టర్ వైర్ తెగి ట్రాన్స్ఫార్మర్ మీద పడడంతో భారీగా మంటలు పొగ ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సబ్ స్టేషన్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సంఘటనా స్థలానికి 3 ఫైర్ ఇంజన్లు చేరుకున్నా మంటలను అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో జిల్లా వ్యాప్తంగా పలు మండలాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గత సంవత్సరం కూడా ఇదే సబ్ స్టేషన్లో విద్యుత్ కేబుల్స్ అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో 6 సిబ్బంది ఉన్నారు.